వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్. నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలను దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. బాల్యం. నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్లు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు. 1942 మే 20 ఏళ్ల వయస్సులో మేనమామ కుమార్తె అయిన బసవ తారకాన్ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. ప్రారంభ జీవితం. ఎన్టీఆర్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు జీవనం కోసం అనేక పనులు చేశారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. రామారావు గారు 1947 డిగ్రీ పూర్తి చేసి, తరువాత అతను మద్రాసు సర్వీసు కమిషన్లో పరీక్ష రాసి మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాల్లో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు. చలనచిత్ర జీవితం. 1949 వచ్చిన మన దేశం సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు. తరువాత ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. ఆ తరువాత పాతాళ భైరవి, మల్లేశ్వరి, పెళ్లి చేసి చూడు, మాయాబజార్, భూకైలాస చిత్రం, శ్రీ వెంకటేశ్వర మహాత్యం వంటి మరెన్నో చలన చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగారు. 1963 విడుదలైన లవకుశ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలలో నటించారు. 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1978 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళాప్రపూర్ణ స్వీకరించారు. రాజకీయ రంగ ప్రవేశం. 1982 మార్చి 29 సాయంత్రము 2:30 గంటలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన సొంత వాహనాన్ని చైతన్య రథం అని పేరు పెట్టారు. ఆ రథంపై
తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిస్తున్న ఎన్నో రథాలను ఈ చైతన్య రథమే స్ఫూర్తి. ప్రచార ప్రభంజనం. ఎన్టీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడి వలె కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకొని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్వేగపూరితంగా ఉండి ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం, అది ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని తన ప్రసంగాలను మలుచుకున్నారు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన ప్రజలు అతను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెస్ 60, సిపిఐ 4, సిపిఎం 5, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అతను విజయానికి అప్పటి దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి. రాజకీయ ఒడిదుడుకులు. 1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తప్పించి ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహాసంగా సాగిపోయింది. అయితే అతను రాజకీయ జీవితం అలా నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకు, అవమానకరమైన అపజయాలకు మధ్య తూగుటుయ్యాలలా సాగింది. 1983 శాసనసభ ఎన్నికల్లో అతను సాధించిన అపూర్వ విజయం అతను రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. కానీ 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావు, అప్పటి గవర్నర్ రామ్ లాల్, ప్రధానమంత్రి ఇందిరాగాంధీల లోపాయికారి సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా సెప్టెంబర్ 16న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పింది కాదు. 1985 రెండవసారి ముఖ్యమంత్రిగా, 1994 మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విశిష్ట సేవలు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇల్లు కట్టించిన గొప్పతనం అతనకు దక్కింది. 2 రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఓర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగు గంగా ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్దే. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకదాటిపై తెచ్చిన నేత అతను. శాసన మండలిని రద్దు చేశారు. 1985 జూన్ 1న అధికారికంగా మండలిని రద్దయ్యింది. హైదరాబాదులోని హుసేన్ సాగర్ కట్టపై ట్యాంక్ బండ్ నందు సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పారు. తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో రెండవ వివాహం చేసుకున్నారు. రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు.
అతను వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో అతను సంబంధాలపై ఈ పెళ్లి కారణంగా నీలి నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1 ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తరువాత 1996 జనవరి 18 73 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.